తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ రాష్ట్ర ప్రభుత్వం మధ్య పోరు సుప్రీంకోర్టుకు చేరింది. తాము ప్రతిపాదించిన 10 బిల్లులను గవర్నర్ పెండింగ్లో ఉంచారని తెలంగాణ సర్కార్ ఆరోపిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరపున సిఎస్ శాంతి కుమారి సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. పెండింగ్ బిల్లులను ఆమోదించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్లో ప్రతివాదిగా గవర్నర్ తమిళసై సౌందరరాజన్ను పేర్కొన్నారు. గత సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు 11 బిల్లులు గవర్నర్ ఆమోదానికి నోచుకోలేదని తెలుస్తోంది. మున్సిపల్ చట్ట సవరణ బిల్లు, అటవీ వర్సిటీ అప్గ్రేడ్ బిల్లు, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు, పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ చట్ట సవరణ బిల్లు, మోటార్ వెహికల్ ట్యాక్సేషన్ సవరణ బిల్లు, అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా చట్ట సవరణ బిల్లు, తెలంగాణ యూనివర్సిటీల ఉమ్మడి నియామ బోర్డు బిల్లు, అగ్రికల్చరల్ యూనివర్సిటీ సవరణ బిల్లు తదితర బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. దీనిపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది.